స్వామి, మనం ఇంట్లో పీఠం పెట్టుకొని 48 రోజులు స్వామివారికి 2 పూటల నైవేద్యం పెడుతూ భక్తితో పూజ చేస్తాం కదా, మనము ఇరుముడి కట్టుకొని స్వామివారి దర్శనానికి బయలుదేరిన తరువాత ఇంట్లో ఉన్న పీఠానికి చేయవలసిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఎవరు చేయాలి? యా, ఇది మంచి ప్రశ్న అండి. చాలామంది ఏం చేస్తారంటే, ఒకటి, ఇంట్లో వాళ్ళు చేయలేని పరిస్థితి ఉంటే వాళ్ళు ఆ ఇరుముడి కట్టడానికి ముందు రోజే ఆ రోజే తెల్లవారి ఇరుముడి కట్టుకు బయలుదేరినప్పుడు యథాస్థానం చేసేసి వెళ్ళొచ్చు, ఒక పద్ధతి. లేని పక్షంలో ఇంట్లో ఆడవాళ్ళు కానీ ఇంకెవరన్నా పెద్దవాళ్ళు, తమ్ముడు అన్నదమ్ముడు ఎవరన్నా పూజ కంటిన్యూ చేస్తారంటే ఆ పూజ చేసి దీపారాధన చూసుకుంటూ ఆ యొక్క పూజ శబరిమలకి వెళ్ళిన స్వామి తిరిగి వచ్చే వరకు ఆ దీపం ఆరాధనతో చూసుకుంటూ ఉండడం అనేది ఒక పద్ధతి. ఇలా చేసుకొని వచ్చిన తర్వాత తను ఆ దీక్ష తీసుకున్న స్వామి పూజ చేసి ఆ ఇరుముడి బియ్యాన్ని వండుకొని 10 మందికి ప్రసాదం పెట్టి భోజనం పెట్టి ఆ రోజు యథాస్థానం చేయడం, ఇలా కూడా చేయొచ్చు. శరణమయ్యప్ప స్వామి, తెల్లవారుజామునే శీతల స్నానం చేసి సూర్యోదయానికి ముందే భగవంతునికి పూజలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? యా అండి, ఎప్పుడైనా బ్రాహ్మ్య ముహూర్తం అన్నారు. ఈ బ్రాహ్మ్య ముహూర్తంలో 3 కోటి దేవతలు ఆ సమయంలో శీతల స్నానం చేసి వారి యొక్క నిత్య అనుష్ఠానాలు అంతా చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ సమయంలో పూజ చేస్తే 1000 రెట్లు ఫలితం రిటర్న్గా వస్తుంది అని చెప్తుంటారు. కాబట్టి ఆ బ్రాహ్మ మీరు కూడా ట్రై చేయండి. అది మాల వేసుకునే దీక్షలోనే కాదు, ఇప్పుడు కూడా మీరు ఈ షూటింగ్ అంతా చేస్తుంటారు కదా, తెల్లవారుజాము 3 గంటలకు లేచి చేసి చూడండి, ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూడండి. శరణమయ్యప్ప స్వామి, శబరియాత్రలో మనం ఇరుముడి కింద ఒక వస్త్రాన్ని ఉంచుతాము, ఆ వస్త్రాన్ని మార్గ మధ్యంలో బెడ్షీట్ కానీ షాల్వా కానీ ఏదైనా కావచ్చు, దాన్ని వాడవచ్చా లేదా వాడకూడదా, అట్లా నియమం ఏమైనా ఉన్నదా? యా అండి, ఎందుకంటే 3 రాత్రులు 2 పగళ్ళు ఉన్నాం కదా, అక్కడంతా చలి వేస్తుంది కదా, అక్కడ మనం అంతా గ్రూప్గా వెళ్తుంటాం, 5 మంది 10 మంది 50 మంది వెళ్తుంటాం. చూస్తారా, ఒకళ్ళు బెడ్షీట్ వేసి కిందంతా ఆ ఒక ఇరుముడిలో ఉన్నటువంటి బెడ్షీట్ని తీసి మిగతా ఇరుముళ్ళన్ని దాని మీద పెట్టి తర్వాత ఇంకొక బెడ్షీట్ ద్వారా కప్పేయడం, ఆ ఇరుముడిలో ఉన్నటువంటి బెడ్షీట్ని వాడుకోవడానికి, టవల్ కానీ షాల్వా కానీ మనం కప్పుకోవడానికి పట్టడానికి వాడుకోవడానికి, మళ్ళీ మరుసటి రోజు దాన్ని దులిపి చక్కగా దాన్ని తల మీద పెట్టుకుని దానికోసమే ఆ యొక్క బెడ్షీట్ ప్రత్యేకించి అది వాడచ్చా వాడకూడదని కాదు, దాన్ని వాడుకోవడం కోసం మాత్రమే అది ఉంది కాబట్టి 101% వాడుకోవాలి. మళ్ళీ వచ్చిన తర్వాత ఈ బెడ్షీట్ని ఇరుముడి బ్యాగ్ని ఉతికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ప్రిపేర్గా పెట్టుకోవాలి. మా దగ్గర అంతా కొన్ని ఏళ్ళుగా అదే బెడ్షీట్ ఉంటుంది, అదే ఇరుముడి సంచి ఉంటుంది, దాన్నే కంటిన్యూ చేస్తుంటాం. శరణమయ్యప్ప గురుగారు, అయ్యప్ప స్వామి వారి అభిషేకంలో ఆడవారు పాల్గొనొచ్చా? శబరిమలకి ఋతుచక్రం తీరని 10 సంవత్సరాలలోపు 55 సంవత్సరాల తర్వాత రావచ్చు అన్నారు, కానీ మిగతా వయసులో రాకూడదు అని చెప్పారు కదా. ఎందుకు అన్నప్పుడు వన్యమృగాలన్నీ ఇబ్బంది పెడుతుంటాయనే ఉద్దేశంతో వాళ్ళు ఆ యాత్రలో ఇబ్బంది కలుగుతున్నాయి. కానీ అయ్యప్ప స్వామి ఏం చేశారంటే, మీ ఇంటిలోనూ మీ ఊర్లోనూ పూజ చేసినప్పుడు అమ్మా మీరు స్వయంగా వచ్చి నా అభిషేక పూజలో పాల్గొనవచ్చు అని చెప్పి స్వామివారే అవకాశం ఇచ్చినారు. కాబట్టి స్త్రీలు ప్రత్యేకించి స్వామిని తాకి పూజ చేయవచ్చు, తప్పు లేదు. కేరళలో చెంగనూరు అనే ఒక భగవతి క్షేత్రంలో అమ్మవారికి బహిష్టం అవుతుంది 4 రోజులు సంవత్సరంలో. అప్పుడు మగవాళ్ళు ఎవరు ఆ గుడిలోకి రారు, మొత్తం ఆడవాళ్ళే పూజలు చేస్తారు గర్భాలయంలోనే వెళ్ళి. కాబట్టి స్త్రీలు పూజ చేయవచ్చు, తప్పు అని ఎక్కడ కూడా లేదు. శరణమయ్యప్ప స్వామి, ఎటువంటి పూసలతో కూడిన మాలని ధరించవచ్చు? తులసి, స్ఫటికం, రుద్రాక్ష, నవరత్నాలు ఇలాంటి మాలలతో మనం దీక్ష తీసుకోవచ్చు, చక్కగా, తప్పే లేదు, అద్భుతంగా ఉండాలి. కానీ తెగకుండా మంచిగా ఆచార్య చేత అల్లించి చూసుకోండి, ఎందుకంటే దీక్ష మధ్యలో తెగిపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఉపమాల, 2వ మాల కూడా వేసుకోండి ఎప్పుడైనా సేఫ్ సైడ్ కోసం, ఇది చాలా మంచిది మీకు. ఇలాంటి వాటిని ఆ మాలను చక్కగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీది. శరణమయ్యప్ప, చాలామంది తెగిపోతే ఏదో ఇదిగా భావిస్తుంటారు, అలాంటిది ఏం పెట్టుకోకూడదు, అది టెక్నికల్గా తెగింది అంతే.